మీరంతా కూర్చోవాలి. అక్కడ వెనక జనం చూస్తున్నారు, కొద్దిగా వెనక్కైనా జరగండి, వెనక్కైనా జరగండి. వెనకున్న మిత్రులకు కనబడట్లేదు, ఇటు కూడా. మిత్రులారా, మీరు దయచేసి కూర్చోవాలి. ఇటు పక్కన్న జనాలంతా కూడా కూర్చోవాలి, అందరికీ కనబడుతుంది. మీ వెనకాల జనం కనబడదు. ఆ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులంతా, వేదిక మీద ఉన్న మిత్రులు, అతిథులు కాకుండా మామూలుగా ఉన్నటువంటి మిత్రులంతా కూడా ఇవ్వాలి. మరి మా తోటి కళాకారులందరికీ ఇంతటి ఆనందమైన మరి సభలోన పాల్గొన్న తోటి కళాకారులకు మా పాదాభివందనాలు. మమ్మల కష్టపడి రప్పించిన వారు మన రాష్ట్ర ఒగ్గుగత జానపద అధ్యక్షులైన మన బెల్లం పరమేశ్ అన్నకు, శ్రీనివాస్ అన్నకు ఈ 2 రోజుల బట్టి మాతోటి కలిసిమెలిసి మాతోటి ఉన్నందుకు సెక్రటరీ గారికి మరి పరమేశ్ అన్నకు మా మరీ మరీ పాదాభివందనాలు. అరి 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 రఘునందన శ్రీ హరి రాఘవుని శరణు శరణు అమ్మారాణి చంబో రాణి చంబవారాణి కరణ చూడు మా గన్న తల్లి గంగా భవాని దేవి భవాని చరణు చరణు మాయమ్మారాణి కమవారాణి శంభవారాణి కరణ చూడు మా గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని అయ్యో గంగ వచ్చే దూరమ్మా గాని మేఘాలో వర మేఘాన అనుతా పాడుతా వచ్చే పల్లానో వయలు భగీరథి గంగా గంగరే గంగా జలారి గంగా నీలారి గంగా గంగ నిన్నో గులసేటి గరలివ్వారమ్మా జరలివ్వారమ్మా జలారి
పాట విన్నావే గంగా, విన్నావే గంగా, గంగరేని మహారాముడు గడిగ బతకబోడు. తాగేది గంగా, తల పోసుకునేది గంగా, కుండల పోసేది గంగా, సట్ట సాంబార బొమ్మ సటి వీర గంగ ఉన్న గంగదేవి ఎటువంటిదో మన వేదికపై ఉన్న డాక్టర్ సుఖ సత్య గారికి అటువంటి వాడు. అయ్యా డాక్టర్ సుఖ సత్య గారి వాడు, ఆయన ఎంతో మంది కళాకారులు చేసి ఇప్పుడు పెద్ద మనిషి యువతకి వచ్చాడు. అయినా కళను చూస్తే మన సుఖ సత్య గారికి పాన ఆడతంది. అయ్యా వేదికపై ఉన్న మన సుఖ సత్య గారు కూడా మా పాదాభి వందనాలు. అరే రే గడవండి మాత్రం అడిగిన అయినా లోక మాత గడవండి మాత్రం అడిగి శివునికి చిన్న బిడ్డ శివనల్ల మాధురమ్మ గౌతుల కోడలు గంభీరమాని మాధుగురు బిడ్డ మౌరాలి ఎల్లమ్మ చిన్న చిన్న బాలు పట్టింది చిరిగిన చుట్టింది పెద్ద పెద్ద బాలు పట్టింది పేరెంట చుట్టినది పేరు పదల పట్టింది చెడుకో ప్రేసింది నా గుమ్మలు కట్టి కట్టి కట్టినమ్మ
ఎత్తు. అరే అందరి పిల్లలు పట్టుకోని రేవుడికి వెళ్ళమ్మ. కొడుకులైన నాడు తల్లి ఎల్ల మనకున్నది, చదువు లేని మహారవుడు సకరతున్న బహదు, విత్త లేని మహారవుడు కోతి కంటే వీరము. నా కన్న కొడుకులు చదువు శాస్త్రము నేర్వాలి, బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు కావాలని ఐదు కొడుకుల మహారవుడు ఆ బిడ్డను వేడుకోవాలి. ఒక తల్లి చూసినవా అమ్మవారు గారెడగల్లరా, అమ్మవారు గారెడగల్లరా, అమ్మవారు గారు అడిగారు నా చిన్న తనయ్య, రారా నా చిన్న తనయ్య, రవరే నా కన్న కొడుకు, రవరము నా కన్న బిడ్డల, రవరము నా కన్న బిడ్డల, అలనాడు పిల్లలందరూ మనకు బొంగురాల ఆట ఆడుతున్నారమ్మా, ఆడే బొంగురాల ఆట కళ్ళ చూసిన ఆడే పసవిల్ల దగ్గర పిల్లలు ఆడ నాకు ఆడుకోబుద్ది అవుతుంది, మీ చేతి బొంగురం నాకు ఇయ్యో అన్నాడు. ఎవరి చేతి బొంగురం వాళ్ళకు ఉండాలి, ఎవరి ప్రేమ వాళ్ళకు తీరాలి, ఎవరి భ్రమ వాళ్ళకు తీరాలి, మీ సీతకు అటువంటి పొంగరం అమ్మాకి ఏమన్నారు అయినా మా కన్నతల దగ్గర పోయి పొంగరం అడుగుతారు అన్నాడమ్మా. పిల్లలు పోకున్న పిల్లలందరూ ఆక వెనక మర్రిండ్రు, పిల్లలు కడవండి బయలు వెళ్ళి, పిల్లలు బయలు వెత్త ఉన్నారు రాంగయ్యో, పిల్లలు కడవండి చూడమమ్మా, నా జిల్ల పేరు చెప్పుతేనే తలలు అనాలే, అందరాని గుండెల్లో గబులు పుట్టాలే. నా జిల్ల పేరు చెప్పుతేనే తలలు అనాలే, అందరాని గుండెల్లో గబులు పుట్టాలే.
కావాలన్న జిల్లా.